నమస్తే. తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నారు, అలాగే ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి బక్కా జిత్సంగ్ గారి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ రోజు పిలుపునిచ్చారు వాళ్ళు, నిరుద్యోగులు అందరూ ఏకం కావాలి, సో గవర్నమెంట్ ప్రశ్నించాలని చెప్పేసి పిలుపునిచ్చిన మేరకు సో తనని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచిన నేపథ్యంలో సో ప్రస్తుతం మనం బక్కా జిత్సంగ్ గారితో ఉన్నాం, మాట్లాడదాం. నా నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ముందుగా ఎప్పటి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు నిరుద్యోగులు అంటే భయపడుతున్నారు, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని వాళ్ళకి తెలుసు కాబట్టి. నిరుద్యోగులు నిన్నటి దాకా కొంతమంది చికండి ఉద్యమకారులను పెట్టి వాళ్ళ తరపున పోరాడుతున్నాము, వాళ్ళ తరపున దీక్షలు చేస్తున్నామని యాక్టింగ్లు చేసి, ఒకడు ఎమ్మెల్సీ అవుతాడు, ఒకడు చైర్మన్ అవుతాడు, ఇంకోడేమో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి చికండి లెక్క మారి మొన్న పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళంతా మా చేతుల్నే పెట్టుకున్నారు, ఇన్ని రోజులు ఏం కాలే అని అనుకున్నారు. ఇప్పుడు కరెక్ట్గా మనం దాదాపు 179 కేసులు నేను గత ప్రభుత్వం మీద వేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం మారడానికి నిరుద్యోగులు ఎంత కారణమో అంత మా పాత్ర కూడా ఉన్నది కాబట్టి. వీళ్ళ తరపున ఈరోజు మేము మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభుత్వం భయపడి ఈరోజు మా గొంతు అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. మా గొంతులో ఉన్న బలం ఏందో, మా ఛాతిలో ఉన్న శక్తి ఏందో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి ఈరోజు మరొకసారి కేసీఆర్ ఏవైతే చేసిండో సేమ్ అదే వైఖరి ఈరోజు రేవంత్ రెడ్డి అవలంబించి ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ పెట్టిండు. ప్రధాన డిమాండ్ ఏంటంటే, మీరు చూసినట్టు గ్రూప్ 1 కి 1:100 కావాలని చూసి మీరు అంటున్నారు, గతంలో కూడా ప్రభుత్వం అన్నదా? ఇప్పుడు బ్రదరు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎసంటోడు అని అంటే నీ తల మీద ఎన్నెంటికలో లెక్క పెట్టమంటాడు. నా తల మీద ఎన్నెంటికలు ఉన్నాయనేది నా తల మీద ఎన్నికలు నేను లెక్క పెట్టుకోలేదు, నాకు లెక్క తెలియదు అంటాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే నీ తల మీద ఉన్న ఎన్నికలు 5,00,566 అబద్ధం వాడితే లెక్క పెట్టుకో అంటాడు. అట్లా ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిండు. గ్రూప్ 1 ఎగ్జామ్లా నువ్వు ఎంతమంది ఎగ్జామ్ రాసినావో చెప్పు. మనం ఇయాల్టి వరకు టీఎస్పీఎస్ చైర్మన్ గ్రూప్ 1 ఎగ్జామ్కు అటెండెన్స్ తీసుకున్నారు కదా, అటెండెన్స్ తీసుకున్నప్పుడు సాయంత్రం వరకు మీరు చెప్పగలగాలి ఎంతమంది. 9వ తారీఖు పరీక్ష అయింది, ఇవాళ 14వ తారీఖు ఇవాళ, అంటే దాదాపు 5 రోజులు అయింది పరీక్ష అయ్యి. 5 రోజులకెళ్ళి ఎంత అయిందో ఇవాళ దాకా టీఎస్పీఎస్ చైర్మన్ గారు మీరు ఎందుకు ఎంతమంది పరీక్షలు రాసినో మీరు ఎందుకు నంబర్ వెల్లడిస్తలేరు? దీని వెనుక ఉన్న కుట్ర కోణమైంది. మొన్న రాత్రి నువ్వు కీ విడుదల చేస్తావు, నువ్వు మొన్న రాత్రి కీ విడుదల చేసినావు, కీ విడుదల చేసి వెబ్ నోట్ విడుదల చేసి మళ్ళీ మూసేసినావు, దాన్ని మళ్ళీ క్లోజ్ చేసినావు. ఇవాళ దాకా ఓఎంఆర్ షీట్ నువ్వు అప్లోడ్ చేయలేదు. అంటే ఇలా 2 కుట్రలు చెప్తా. ఒకటి, టీఎస్పీఎస్ మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంతమంది పాల్గొన్నారో వాళ్ళు లెక్క చెప్పకపోవడం, ఓఎంఆర్ షీటు ఈ రోజు వాళ్ళకు అప్లోడ్ చేయకపోవడం, ఈ రెండింటి మధ్యలో ఏదో కుట్ర ఉన్నది కాబట్టి ఆ కుట్ర నడుస్తుంది అని చెప్పేసి ఈరోజు విద్యార్థులోకం అనుకుంటున్నది. ఈరోజు మేము మా గలాలు విప్పడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు 1:100 పిలవాలని చెప్పేసి బ్రదర్ దగ్గర ఒకసారి ఆ వీడియో అయ్యి బట్టి విక్రమాక మాట్లాడింది. అయితే బ్రదర్ దగ్గర ఉంది. అయితే ఈరోజు 1:100 పిలువమని చెప్పేసి బాజాప్త బట్టి విక్రమార్క గారు, మీరు అసెంబ్లీలోనే ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు 1:50 పిలుస్తున్నారంటే లేదు, ఈరోజు చాలా రోజులకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు మాకు అవకాశం ఇవ్వాలి, వీళ్ళందరూ 1:100 ఇస్తే ఈరోజు అదే 1:100 ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇయాల్టికి మీరు ఏది గ్రూప్ 2 పోస్టు, అంతేకాకుండా గ్రూప్ 2 పోస్టు పెంచాలని చెప్పి నువ్వు ఏం చెప్పినావు, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, రాహుల్ గాంధీ గారిని పిలిపించుకోవచ్చు, సో మన ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని పెట్టినరు, మీరు పెట్టి 1 సంవత్సరం లోపు మేము 2 లక్షల ఉద్యోగాలు నింపుతాను. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరంట కదా సార్, చాలా ఇంటర్వ్యూస్లలో కూడా టీవీ 9 NTV అలాంటి ఇంటర్వ్యూస్లో చెప్పారు కదా జాబ్ క్యాలెండర్. అంటే ఎంత లఫంగి మాటలు అంటే, జాబ్ ఏడ రిలీజ్ చేసినావు, సూపీ ఏ పేపర్ కు రిలీజ్ చేసినావు, ఇంత అబద్ధమా, ఇంత మోసమా? ఇదిగో జాబ్ ఎన్ని ఖాళీలో మేము తీసినాం బయటికి, మిస్టర్ రేవంత్ రెడ్డి ఇచ్చి, అంతేకాకుండా చీఫ్ సెక్రటరీకి నేను కాపీ ఇచ్చినాం, మొన్న చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం, అంతేకాకుండా ఇంకో ఇది సారీ చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం, మరి ఇగో ఇది చీఫ్ సెక్రటరీకి 2,67,316 పోస్ట్ ఖాళీలు ఉన్నాయని చెప్పినాం. ఇంకో ఆధారం ఇది మీ చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం, నిన్న మా జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అర్థమైందా? ఇన్ని పోస్టులు ఖాళీలు ఉంచుకొని నీవు ఏ ఖాళీలు ఉన్నాయో తెలియదు. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ఇగో బట్టి గారు మాట్లాడింది. సంబంధించి సరే, చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష, 1:50 వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు.
ఆ రోజు కేసీఆర్ కు చెప్పింది ముచ్చట అసెంబ్లీలో, ఈ రోజు నీకు రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి 1:100 మీరు పిలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఎందుకంటే 2 రోజుల రిజల్ట్ ఇవ్వాలని ఉవ్విల్లూడుతున్నారు. అర్థమైందా? కానీ ఎంతమంది పరీక్ష రాసినారో నా ఈయన చెప్పాడు, నా ముఖ్యమంత్రి చెప్పాడు. అర్థమైందా? గ్రూప్ 2లా కాబట్టి మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఖాళీలు ఇన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి మీరు గ్రూప్ 2 పెంచాలి, ఆల్రెడీ 6 నెలలు గడిచినాయి, గ్రూప్ 3 పెంచాలి. అంతేకాకుండా మీరు గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్ లీక్లు ఏవైతే జరిగినాయో ఆ సిబిఐ ఎంక్వైరీకి మీరు రాయాలి. ఇవాళ దాకా జనార్దన్ రెడ్డిని వదిలేసినావు, అర్థమైందా? జనార్దన్ రెడ్డిని ఇవాళ వరకు వదిలేసినావు. జనార్దన్ రెడ్డి ఇవాళ దాకా టీఎస్పీఎస్ స్కామ్ పైన మీరు మాట్లాడారు, నోరెత్తారు, అమ్మా బతికిపోయినామని. అర్థమైందా? కాబట్టి దీనిపైన మీరు ఎంక్వైరీ చేయాలి. ఈ రోజు ఖచ్చితంగా రేపు వచ్చే రోజులో ఉద్యమం అనేది ఉధృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగులు అందరు ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు. రేపు బుధవారం కూడా మేము తెలంగాణ బంధువు పిలిపిస్తున్నాం. ప్రతి జిల్లాలో ఉన్న స్టడీ సర్కిల్ లైబ్రరీ వాళ్ళు నల్ల బ్యాచ్లు పెట్టుకొని నల్ల జెండాలు పట్టుకొని ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని ఇవాళకి 2, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచకపోవడానికి గల కారణం, జాబ్ క్యాలెండర్ ప్రకారం పెంచడానికి కూడా ఇప్పటి వరకు డిక్లేర్ చేయడానికి గల కారణాలు, అంతేకాకుండా 1:100 పిలవకపోవడానికి గల కారణాలు, ఇవాళ వరకు 12 మళ్ళా గ్రూప్ 1 ఎగ్జామ్లో పెట్టిన క్వశ్చన్లు 12 క్వశ్చన్లు తప్పు ఉన్నాయి. సూర్యాపేటకి ఒక మిత్రుడు ఫోన్ చేసిండ్రు, అనా నా నేను రాసిన పేపరు ఆన్సర్ కరెక్ట్, వాళ్ళ ఆన్సరే రాంగ్ ఇచ్చిండ్రు అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇవాళకి మీరు ఇచ్చిన కీలో కూడా ఆన్సర్లు తప్పున్నాయి. అంటే ఆన్సర్లు తెలియనోడు క్వశ్చన్లు తయారు చేయించిన ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెందింది. ఎలాంటి తప్పులు లేకుండా మేము అందుకనే మహేందర్ రెడ్డిని కూడా చైర్మన్ గా ఏర్పాటు చేసినామని కూడా చాలా సందర్భాల్లో సీఎం చెప్పారు. అవునా, మహేందర్ రెడ్డి ఎవరు? మొన్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసినోడు, ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఒప్పుకుంటారు కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఇలా చాలా మంది అడిగి అప్పుడు డీజీపీ ఎవరు రేవంత్ రెడ్డి చెప్పు, డీజీపీ ఎవరు అప్పుడు? ఈయన కాదా? అంటే ఈయన అసమర్థమైన పోలీస్ డీజీపీ కదా, నీ దగ్గర ఫోన్ ట్యాపింగ్ డీజీపీ చెప్పించిందా? ఆయన చెప్పించిందా? ఈరోజు డీజీపీ పర్మిషన్ లేకుండానే ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయా? డీజీపీకి తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయా అని అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా. అర్థమైందా? అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మా మేడ పెడతావు, నిరుద్యోగులకు నువ్వు పరీక్షలు పెట్టు, నిరుద్యోగులకు ఉపాధి కలిపి, నిరుద్యోగ నౌకరీ మన ఆయన తీసుకొచ్చి పెడతావు మా మేడకు. ఈరోజు ఇక్కడ ఎక్కడ కూడా నీతి మంత్రులు లేనట్టు ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ వైఖరి ఏదైతే అవలంబిస్తుందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నిరుద్యోగులందరికీ వెంటనే ఖాళీలు మొత్తం నింపాలే. ఈరోజు ఇవాటి వరకు ఫస్ట్ ఇవాళ సాయంత్రం దమ్ము సత్తా ఉన్న ప్రభుత్వం అయితే ఎంతమంది పరీక్ష రాసిందో మీరు వెల్లడించండి, ఓఎంఆర్ షీట్లు అప్లోడ్ చేయండి దమ్ముంటే. ఇంకోటి ఇదే అశోక్ నగర్ వేదిక కావచ్చు, లేదు చాలా సార్ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి ఎలాగైనా సరే చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇలాంటి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అదే అబ్బా, ఈరోజు వాళ్ళకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆయన మాట్లాడే కూడా విలువ లేకుండా చేస్తున్నారు. ఈరోజు ఆయన పాదయాత్ర చేసిండు, అశోక్ నగర్కి వచ్చి మాట ఇచ్చిండ్రు, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్లో చెప్పింది. ఈరోజు వాళ్ళ నౌకర్లు ఏమన్నా మీకు చెప్పాల్సిన బాధ్యత లేదా మీ పైన? ఎన్నికి ఇలా వాడుకుంటారు మనుషులు వదిలేస్తారా? ఈరోజు బస్సులో ఎక్కి ఇంటిని పోయి కాళ్ళు మొక్కిండ్రు వాళ్ళు. నిన్న చిన్నారెడ్డి కాళ్ళు కూడా మొక్కింది మిత్ర అమ్మాయి, మా నౌకర్లు నింపిండు సార్, మాకు పోస్టులు పెంచుండు సార్, మాకు 1:100 విలువ ఉంది సార్ అని కాళ్ళు మొక్కి ఇంకా కాళ్ళు మొక్కించుకుంటారా మీరు? మీరు అధికారులు తీసుకురావాలి, మీ కుర్చీలలో కూగబెట్టాలి, మీకు అధికారం ఇవ్వాలి, మళ్ళీ మీ కాళ్ళు మొక్కాలా? మీరు కాళ్ళు మొక్కలు కాళ్ళు ఇరగొడతాం, ఇక కాళ్ళు ఇరగొడతాము. మీరు ఎట్లెట్లా పోస్టు నింపరో, మీరు ఎట్లెట్లా నౌకర్లు ఇయ్యారో. ఈరోజు చికెన్ కాళ్ళంతా దుకాణాలు బంద్ చేసుకోవాలి, నిరుద్యోగుల తరపున నిలబడతాం, నిరుద్యోగులతో పోరాటం చేస్తాం అని చెప్పి లఫంగి మాటలు డాఫర్ మాటలు బంద్ చేయాలి. ఈరోజు మీ వృత్తులు మీరు చేసుకోండి సపరేక, చైర్మన్ పని చేసుకో, కోచింగ్ సెంటర్ వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు పని చేసుకోవాలి, ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ పని చేసుకోవాలి, బోకర్ మాటలు డాఫర్ మాటలు మాట్లాడి ఈరోజు నిరుద్యోగులను మొత్తం పిచ్చోళన చేసే నౌకర్లు మాత్రం బంద్ చేయాలి ఈరోజు. ఇదే దోహలో చూసుకుంటే రీసెంట్ గా మన పక్క రాష్ట్రం ఆంధ్రలో కూడా ఏదైతే ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు, సో తను రాగానే 5 ఫైళ్ళ పైన సంతకం చేశారు, అందులో చూసుకుంటే మెగా డిఎస్సీ ఒకటి. సో ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సార్లు సందర్భంలో చెప్పారు, అంటే 9 డిసెంబర్ రోజు మేము రాసి పెట్టుకోండి, నేను మెగా డిఎస్సీ చేస్తాను, అందరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి చెప్పారు. సో దీనిపైన ఏమంటారు? అరే బ్రదర్, ఆయన మాట పైన ఉన్నాడు, మాట ఇచ్చిండు, మాట పైన ఉన్నాడు అలా గురువు. అర్థమైందా? వీళ్ళిద్దరు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నోళ్ళే కదా, గురు శిష్యులు ఉన్నారు, ఆయన ఇచ్చిండ్రు. మరి ఈయన ఆయన ఇచ్చిన దాంట్లో సార్ ఓటుకు నోట్లో ఇద్దరు ఉన్నారు, ఇచ్చిన దాంట్లో మరి నువ్వు 20,000 పోస్టులు 100 రోజులలో ఇస్తాను, ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజు గారు పర్సనల్ కలిసిన కంప్లైంట్ ఇచ్చిన 20,000 మెగా విజిఎస్సీ పోస్ట్ ఇస్తామని చెప్పిండ్రు, మీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అది పెట్టిండ్రు, మరి మాట తప్పిండ్రు, యాక్షన్ తీసుకున్న ఫస్ట్ కంప్లైంట్, నేను ఏం చేయాలో నాకు తెలియదు, నేను దీనిపైన చూస్తా అని చెప్పి తీసుకున్నాడు. అంటే బాదాప్త మేనిఫెస్టో 100 రోజులలో నింపుతానని చెప్పిన పేజ్ నెంబర్ 34 యూత్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో, ఇవాటి వరకు నువ్వు 100 పోస్టులు నింపలేదు,
గురుకులం పోస్టులు మొత్తం రోడ్ ఎక్కి నీ ఇంటి చుట్టుముట్టిన వాళ్ళని ఇవాళ దాకా నువ్వు మాట్లాడతలేవు, ఇవాళ దాకా వాళ్ళకి అపాయింట్మెంట్ జాబ్లు వచ్చిన నువ్వు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తలేవు అంటే నీ ఎంత బట్టెవాజి ప్రభుత్వం ఎంత బట్ట అరే ఆయన పార్టీనే ఇయ్యాలా? చంద్రబాబు నాయుడు తెలంగాణ పార్టీనే ముంచి పడేసింది కదా ఆయన, అసంటోడు ఆయన మాట ఎందుకు ఇంటాడు? చంద్రబాబు నాయుడు ముంచినోడే, ఆయన నా శిశువుడు అని ఆయన గ్రేట్ గా చెప్పుకుంటాడు కానీ ముంచినోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నా బాధ ఏంటంటే ఇంత సీనియర్ నాయకులు ఉన్నారు, నిరుద్యోగులు మనం మాట ఇచ్చినాము, మేనిఫెస్టో చైర్మన్ శ్రీధరబాబు గారు ఉన్నారు, మనం వాళ్ళ మాట ఇచ్చిన మాట పైన మనం నిలబడదామని చెప్పి ఒక ముందుక మంత్రి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక పనికి మాలని నా అసంటోడు ప్రశ్నిస్తుండు, మీకు ఏమైంది, మీకు ఎందుకు మాట్లాడతారు మంత్రులు అని ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు? కాబట్టి నిరుద్యోగులు ఈ విధంగా ఉంటే కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా వాళ్ళ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వం కూడా పడుతుంది అని అంటారా? గత ప్రభుత్వానికి 10 ఏళ్ళు పట్టిన కానీ దీనికి సంవత్సరంకే పడుతుంది, అంటే ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సంవత్సరంలోనే దిగిపోతాడు. అది అంతుంటది, చిలికి చిలికి గాలివాన కాకముందే, ఇది పెద్ద ఉప్పెనగా మారకముందే ప్రభుత్వం వెంటనే గ్రూప్ టు గ్రూప్ పోస్టులు పెంచే దాని విధానంలో కానీ లేకుంటే ఈ మన ఏది ప్రీలిమ్స్ గ్రూప్ వన్ మీరు 1:100 పిలిచే విధానంలో కానీ మీరు టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ పైన ఆ సిబిఐ ఎంక్వైరీ వేయడంలో లేకుంటే మీరన్నా జనార్దన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేసే విధానంలో కానీ ఈరోజు మీరు వెంటనే ఇవన్నిటిపైన గురుకులంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ మీరు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగాలు వాళ్ళపైన కానీ లేకుంటే గురుకుల పనిచేసే గెస్ట్ ఫ్యాకల్టీ గెస్ట్ టీచర్లకు వాళ్ళకి ఇచ్చే జీతాల గురించి కానీ మీరు అన్ని సెక్షన్లకు ఇవన్నీ శాఖలు ముఖ్యమంత్రి కింద పెట్టుకొని కూర్చుండే ఈరోజు అన్ని ఆయన విద్యా ప్రవీణుడు, ఈయన ఐఐటి ఖరగ్పూర్, ఈయన విద్యా సంపన్నుడు, విద్యా మేధావి కాబట్టి నా దగ్గర పెట్టుకున్నాడు. మరి విద్యలు నువ్వు ఏం పగలు తీస్తున్నావా, ఏం పగలు తీస్తున్నావు? కాబట్టి ఈరోజు వీటన్నిటిపైన కూడా నువ్వు న్యాయపరంగా ఆలోచించాలి, చర్యలు తీసుకోవాలి, లేకుంటే మాత్రం నీకు ఉద్యమాలు అంటే ఎట్లుంటుందో, మంట అంటే ఎట్లుంటుందో మీకు ఖచ్చితంగా మేము చూపెడతాం. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఏ విధంగా అయితే గ్రూప్ వన్ సంబంధించి ప్రిలిమ్స్ అయితే ఉందో, సో అందులో 1:100 అది మేము చెప్తున్న మాటగా గతంలో బట్టి విక్రమార్క గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు సో తనే స్వయంగా అసెంబ్లీలో చెప్పిన విషయం. సో అది మీరు ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి పోస్టులను కూడా పెంచాలి, అండ్ అది కూడా డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. అండ్ అలాగే ఏదైతే మొన్న రీసెంట్ గా జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే, సో అందులో ప్రాపర్ గా ఎంతమంది ఎగ్జామ్స్ రాసిరో అనేది ప్రాపర్ డిజిట్స్ ప్రాపర్ నెంబర్స్ కూడా మాకు కావాలని చెప్పేసి బక్క జక్సన్ గారు అంటున్న పరిస్థితి. వీడియో సాయితో రాణా ప్రతాప్ ఫ్రమ్ హైదరాబాద్.